స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం, 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం. ప్రపంచంలోనే ఇది రెండవ అతిపెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది. థాయిలాండ్ లో ఉన్న 300 అడుగుల కూర్చుని ఉన్న బుద్ధుని విగ్రహం మొదటి స్థానంలో ఉంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లొకేషన్ డీటెయిల్స్: హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ శంషాబాద్ మండల్ ముచింతల్ విలేజ్. ఈ విగ్రహానికి సమతామూర్తి అనే పేరు కూడా పెట్టారు. రామానుజాచార్య 1017వ సంవత్సరంలో తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో జన్మించారు. సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషి చేశారని 1000వ జయంతి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల భారీ విగ్రహాన్ని శ్రీ త్రిదండ్ చినజియార్ స్వామి విరాళాలు సేకరించి ఏర్పాటు చేశారు. 45 ఎకరాలలో 1000 కోట్ల రూపాయలతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఇందుకు భక్తులు కూడా విరాళాలు ఇచ్చినట్లు ప్రకటించారు. విగ్రహం యొక్క హైట్ 216 అడుగులు, అలానే వెయిట్ 1800 టన్నులు. విగ్రహం కింద ఉన్న బేస్మెంట్ ని భద్రవేది అంటారు. దీని హైట్ 54 ఫీట్స్. భద్రవేది, స్వామివారి చేతిలో ఉన్న త్రిదండం, అలానే విగ్రహం, ఇవన్నీ కలిపి 216 ఫీట్స్ హైట్ ఉంటుంది. స్టాచ్యూని బిల్డ్ చేయడానికి 700 టన్నుల పంచలోహాలను వాడారు. విగ్రహం తయారు చేయడానికి వాడిన ముఖ్యమైనవి గోల్డ్, సిల్వర్, కాపర్, జింక్, బ్రాస్. విగ్రహాన్ని ఇండియా వాళ్లే డిజైన్ చేసినప్పటికీ చైనాకి చెందిన ఆరోజన్ కార్పొరేషన్ వాళ్ళు తయారు చేశారు. 1600 భాగాలుగా డివైడ్ చేసి చైనా నుంచి షిప్పింగ్ చేసి ఇండియాకు తీసుకువచ్చారు. భద్రపీఠం లోపల 120 కేజీల బంగారంతో చేసిన రామానుజాచార్యుల విగ్రహం ఉంది. రామానుజాచార్య 120 సంవత్సరాలు జీవించారు ఈ భూమి మీద, అందుకే 120 కేజీల బంగారు విగ్రహం పెట్టారు. ఈ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 5 ఫిబ్రవరి 2022న ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహం చుట్టూ శ్రీవైష్ణవంలో దివ్య దేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాల గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ అంతా అవుట్ సైడ్ లొకేషనే. ఇంకా లోపలికి కూడా వెళ్ళొచ్చు మనము. ఇంకా లోపలికి వెళ్ళాలి అంటే టికెట్ పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలానే కొన్ని ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అవ్వాలి. కెమెరాస్, సెల్ ఫోన్స్ తీసుకువెళ్ళకూడదు, అండ్ ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా తీయకూడదు. ఒకవేళ మీరు ఫోటో దిగాలి అనుకుంటే లోపల ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మ్యూజికల్ ఫౌంటైన్, అలానే లేజర్ షోని అస్సలు మిస్ అవ్వకండి.